చెప్పండి. కౌశిక్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. గతించిన వారికి తిథి ప్రకారమే మహాలయ శ్రాద్ధం ఆచరించాలా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. తప్పకుండా తిథి ప్రకారమే ఆచరించాలి. గతించినటువంటి వాళ్ళు అంటే తండ్రికి తిథినే పాటించాలి. తండ్రి ఏ తిథి నాడు చనిపోతే ఆ తిథి నాడే మహాలయం పెట్టాలి. కానీ తల్లికి మాత్రము నవమే ప్రధానం. తల్లికి మాత్రమే చేసేటటువంటి వాళ్ళు నవమి నాడే పితృశ్రాద్ధం పెట్టాలి అని చెప్పి, అలాగే తీర్థశ్రాద్ధాల్లో కూడా మనం పుష్కరాలకు వెళుతూ ఉంటాం. ఆ పుష్కరాలకు వెళ్ళినప్పుడు కూడా 9వ రోజు పెట్టడంలో చాలా విశేషం ఉంది. తద్దినం అనేటటువంటిది మా నాన్నగారి తిథి అండి ఇవాళ అని అంటారు. అంటే వాళ్ళ నాన్నగారి తద్దినము అని. తిథికే ప్రాధాన్యం, డేట్లకి వాటికి ప్రాధాన్యం లేదు. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించి తిథిని నిర్ణయిస్తే మంచిది. ఒకవేళ అది ఎట్టి పరిస్థితుల్లో తెలిసే అవకాశం లేకపోతే అమావాస్య నాడు ఆ కార్యక్రమం నిర్వహించాలని చెప్పి శాస్త్రం చెబుతోంది. తెలియనటువంటి తిథులు అట్లాగే మర్చిపోతారు. తిథి తెలుసు, ఆ తిథి నాడు పెట్టరు, లేదు ఎక్కడో విదేశాల నుంచి ప్రయాణాల్లో ఉంటారు, కుదరలేదు. అలాంటప్పుడు ఆ తిథి నాడు అమావాస్య నాడు పెడితే సరిపోతుంది. ఆ తిథి నాడు లేకపోతే పితృదేవతలు ఎంత అనుగ్రహం గలవాళ్ళంటే, తండ్రి నాకు ఈ పరిస్థితి ఏర్పడ్డది, ఎట్టి పరిస్థితుల్లో నీకు ఇవాళ పెట్టలేకపోతున్నాను అని చెప్పి మనస్ఫూర్తిగా ఆ తండ్రిని గురించి ఆవేదన వ్యక్తం చేసి కన్నీరు కారిస్తే, కన్నీరు కాకపోయినా దుఃఖాన్ని ప్రకటిస్తే దానివల్ల కూడా తృప్తులు అవుతారట దేవతలు. చేసినంత వాళ్ళకి పితృకార్యం జరిపినంతగా వాళ్ళు తృప్తి పొందుతారు అని చెప్పి, అంటే అక్కడ మనస్సు, శ్రద్ధ వీటికి చాలా ప్రాధాన్యం ఉంది. శాస్త్రం కూడా చాలా ప్రధానం. పితృకార్యాల విషయంలో శాస్త్రం ఎంత ప్రధానము అని అంటే, భీష్మ పితాముడు, భీష్ముడు వాళ్ళ నాన్నకి శంతనుడికి తద్దినం పెడుతూ ఉంటే పురోహితుడు చెప్పాడు, దర్భల మీద ఉంచండి ఆ పిండానని. శంతనుడు స్వయంగా వచ్చి చేపట్టాడు. చేపడితే భీష్ముడు దర్భల మీదే పెట్టాడు, తండ్రి చేతిలో పెట్టాల. చాలా మెచ్చుకున్నాడు శంతనుడే, శాస్త్రాన్ని అలా పాటించావు నాయన, నువ్వు చాలా మంచి పని చేసావు. కాబట్టి శాస్త్రానికి అంత ప్రాధాన్యం ఉన్నది అని చెప్పి మనకు అర్థమవుతుంది. అలా పితృకార్యాన్ని శ్రద్ధగా చేయాలి.